హీరో శివాజీ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు, వారు మాట్లాడతారు. శివాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం విన్నారు కదా సార్? సార్, సో మీ కామెంట్ ఏంటి? కామెంట్ ఏముంది సార్, జరుగుతున్నదే మాట్లాడారు ఆయన. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడారు ఆయన. మొన్న సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఎవరైనా సరేనండి, ముఖ్యమంత్రి గారితో ఇంత వీజీ కాదు అనేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది రాష్ట్రంలో. ఇవాళ ఏ వర్గాన్ని కూడా ఆయన ఆకట్టుకోలేకపోయారు. ఓన్లీ పథకాల వరకు మాత్రం ఎవరెళ్ళకైతే వెళ్తున్నాయి డబ్బులు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు, కానీ ఎవరు అది మరి ఆయనకి తెలియక చేస్తున్నారా, లేకపోతే సలహాలు ఇచ్చే వాళ్ళ మాటల మీదనే నమ్ముతున్నారా వాళ్ళు ఆయన అనేది ఒకటి మాత్రం చాలా. ఇంత నిజం కూడా కళ్ళ ముందు కనబడతా ఉంటే వాళ్ళు పట్టించుకోవట్లేదంటే ఏంటి ధైర్యం ఏంటి అర్థం కావట్లేదు. ఏం ధైర్యంతో నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్తారు మీరు? అరే బెదిరిస్తున్నారు, కొడుతున్నారు. మొన్న చిత్తూరు జిల్లాలో ఒక మహిళనండి అన్యాయంగా ఎట్లా పడితే అట్లా కొట్టారు ఆవిడని. పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు కొడుతున్నారు. ఎక్కడా కూడా మనిషి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో సగటు మనిషి సామాన్యుడికి ఎవరికన్నా ఇబ్బంది అయితే వాడికి న్యాయం జరిగే పరిస్థితి లేదు, పోలీసుల దగ్గర నుంచి సహకారం లేదు, ఎటు పక్క నుంచి కూడా నాయకులు ఏదనుకుంటే అది జరిగింది. ఇలాగైతే ఎట్లండి ఈ రాష్ట్రానికి కంపెనీలు ఏమొస్తాయి, ప్రజలు రేపు పొద్దున భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది భయం వేస్తా ఉందండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో బతకాలి అని అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం చాలా 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 సొంత పార్టీలోనే ఎవరు ఓట్లేరండి ఆయనకి. ఇదైతే నిజం. నేను మళ్ళీ మళ్ళీ మీ ద్వారానే చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో నిజం ఏం జరుగుతుందనేది ఆయన ఆలోచించగలిగి. పథకాలే ఉందండి, చంద్రబాబు నాయుడు గారు 20,000 వేశారు, పక్కన జనవరి గారు 20,000 వేశారు, ఎవరు ఓట్లు వేశారు వీరండి. ప్రజలు అన్ని గమనిస్తుంటారు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే ఎలాంటి అరాచకత్వం చేస్తున్నాడు, ఏ మంత్రి గారు ఎలా దోచుకుంటున్నారు, మంత్రుల భార్యలు ఎమ్మెల్యేల భార్యలు వీళ్ళందరూ ఎలాంటి దోపిడీ చేస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులు ఎంఆర్ఓ టార్గెట్ ఇటువంటి ఎమ్మెల్యేలు ఏంటండి ఇది? రేపు పొద్దున వాళ్ళు కూడా ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు దీనికి డబ్బులు చేయొచ్చు. ఈ సిస్టమ్ పోవాలి, లేక ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఇదంతా ఏంటి రాచరికమే ఏంటి ఇదంతా? ఎప్పటి నుంచో నేను అంటాను మీ మూర్తి గారు మీ షోలో నేను చెప్పాను, వీళ్ళే ముఖ్యమంత్రులు అనుకుంటున్నారా, రాజులు అనుకుంటున్నారా, ఏంటిది? అరే ఎంత సఫకేషన్ ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో. ఒక ఇప్పుడు వీళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కొంతమంది ఉంటారు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కొంతమంది ఉంటారు, కానీ తటస్థులు కొంత మేజర్ గా ఉంటారు, అది మర్చిపోతున్నారు వీళ్ళు. సామాన్యుడి బతుకు భారం అయిపోయింది ఈ రోజున. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా లేదంటే ఏదన్నా అన్యాయం జరిగిందని నిలదీద్దామన్నా కూడా ఈ రోజున. మరి ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ గారికి ఇంత శక్తి ఉంది, తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఇంత అరాచకం జరుగుతున్నా ఎందుకు వీళ్ళు బయటకు రాలేకపోతున్నారంటే మీరు సగటు కార్యకర్త సగటు అభిమాని ఆలోచనలు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చట్టాలు కంట్రోల్ చేస్తున్నాయి, చట్టాలు నడిపే వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నారా? అరే కొంచెం కూడా ఈ రాష్ట్రంలో యువత అనే పదానికి అర్థం లేకుండా వాళ్ళ జీవితాలకి అర్థం లేకుండా చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్. ఏం జరుగుతుందో చూస్తున్నారు ప్రతివాడు, బట్ దే డోంట్ నో అంటూ కమెంట్. ఎట్లా ఏ పార్టీ ఉన్నా కానండి, నేను నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఎవరన్నాగండి, తెలంగాణలో టీఆర్ఎస్ కానీ. అరే బాబు మీకు అసలు మీ తలకాయలు ఏమైపోయినాయిరా మీరు, మనసులైనా మీరు ఆలోచించి చదువుకున్నారు కదా మీరంతా? ఒక్కొక్కటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం 3 లక్షల మంది బీటెక్ విద్యార్థులు బయటకు వస్తున్నారు, ఏం గాడిదలు కాస్తున్నారా బాబు మీరు? మీ ఊర్లలో మీ రాష్ట్రంలో మీ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి తత్వమే కోల్పోయారు, అంత చచ్చిపోయిందంటారా బాబు మీ మైండ్? నేను అనేది ఎదురు తిరగమంటా ప్రభుత్వాలకి, ప్రభుత్వంలో ఎవడైనా తప్పు చేస్తుంటే ప్రశ్నించండి, లేదు మంచి చేస్తే పొగడండి, కనీసం మాట్లాడంటారా బాబు? మాట్లాడకపోతే ముఖ్యమంత్రికి కూడా అర్థం కాదు, మంత్రులకు అర్థం కాదు, సలహాదారులు ఏం చెప్తే అది జరుగుతుంది, ఏ అధికార ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ. ఇది కాదు సలహాదారులు లేదంటే ఇంటెలిజెన్సీ డిఐజీలు వాళ్ళు చెప్పేదంతా పరిపాలన నడిపేటట్టయితే ప్రజాస్వామ్యం ఏర్పడే రాచరికం చేసి పడేయండి, ఎందుకు దరిద్రం? ప్రజల ఆలోచనలు గమనించండి. ఇప్పుడు మూర్తి గారు నేనున్నానండి, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఏది మంచి అయితే మంచి మాట్లాడుతుంది చేయడం అంటాం, ఏం చేస్తారు చేయండి. ఎవరు మాట్లాడాలి ఇంక ఈ రాష్ట్రంలో, ఎవరు మాట్లాడుతుంది ఎవరు? ప్రతిపక్షం మాట్లాడితే గొంతు నొప్పుతున్నారు, సరే పాలకపక్షంలో ఉన్నటువంటి నిజంగా నిజాయితీగా అభిప్రాయం చెప్తామంటే వాళ్ళని లేదు. అరే దళితులు ఉన్నారు, దళితులు ఎంతమందిని చంపి చనిపోయారు ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? దళితుల పార్టీ అనేది ఒక పేరు వైఎస్ఆర్సీపీకి. ఎంతమంది దళితులు అన్యాయానికి గురయ్యారు? మొన్న చిత్తూరు జిల్లాలో ఆ మహిళలు ఎవరు? దళిత మహిళ
ఏంటండి ఇది? వరదీనమ్మ అందరు మనుషులే కదా సార్, అధికారం అంటే అంత కండకావరం వస్తుంటే. ఇవాళ మీరు తుక్కుతున్నారు, రేపు ఆ పార్టీ వాళ్ళకి చంపుతారు. ఇదే ప్రజాస్వామ్యం. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ వీళ్ళ అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే లక్షల్లో మంది వస్తున్నారు, లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే లక్షల్లో వస్తున్నారు. ప్రశ్నించరేంటారు బాబు, ఏమైపోయిందిరా మీకు మైండ్? ఎంతమందిని తక్కువ పెడతారు ఈ ప్రభుత్వాలు, ఎంతమందిని తక్కువ పెడతాయి? అడగరేంటారా బాబు ప్రత్యేక హోదా గురించి? ఏ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళకి అభిమానులకు మాత్రమే, ఆయన 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 గురించి మాత్రం మీరు ఆలోచిస్తారా? రాష్ట్రం గురించి ఆలోచించరా? ఇదే చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఆయన గురించి ఆలోచిస్తారా? ప్రత్యేక హోదా గురించి ఆలోచించరా? ఏంటి కొంచెమన్నా కూడా మీ రాష్ట్రం, మీ ఊరు, మీ మీ ప్రాంతం, ఈ ప్రాంతానికి ఏం ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో, ఈ గుర్తి కూడా ఆలోచించరా? అరే ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు వాళ్ళ టార్గెట్లు ఇస్తున్నారంటే ఎదురించి మాట్లాడలేని పరిస్థితి. రిజిస్టర్ ఆఫీసుల్లో కానీ ఇవాళ ఇవాళ ఇది ఏంటండి, మన ఒక జీవో ఇచ్చారండి రెండు రోజుల క్రితం, నిన్ననే ఒక జీవో వచ్చింది. ఏంటి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆపేశారు. ఎంతమంది బలవుతున్నారో తెలుసా అండి మూర్తి గారు? ఈ రోజున వెంచర్లు వేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు పాత వెంచర్లు వేసిన వాళ్ళు కావచ్చు, అందులో కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, డబ్బులన్నీ వెంచర్ ఓనర్ దగ్గరికి వెళ్ళి వీడికి రిజిస్ట్రేషన్ జరగదు. వీళ్ళకి పర్సంటేజ్లు కావాలనా? ఏంటండి ఇది? డబ్బంతా ఒక ప్రభుత్వం చేస్తారా? కరోనా వస్తే చచ్చిపోయారు అంతమంది డబ్బులు ఉన్నాడు, కోట్ల డబ్బులు ఉన్నాడు. కొంచెం అన్న ప్రాంతాన్ని అంటే ప్రాంతం మీద జాలి చూపించున్నాయా రాజకీయ నాయకులు? అంటే శివాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం మొత్తం చేస్తే అన్ని వర్గాలు, మత్స్యకార వర్గాలనే కాదు అన్ని వర్గాలు బతిమాలాలి. ఎంతటి పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ దగ్గర డబ్బు ఉండకూడదు. అంతటి వాళ్ళు కూడా వచ్చి చేతులు కట్టుకుని దండం పెట్టి దేహి అంటే వాళ్ళ ఇగో సాటిస్ఫై అవుతుంది రాచరికంలో కానీ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అందరూ వెళ్ళారు, వాళ్ళని అవమానించారని వార్తలు కూడా వస్తున్నాయి బయటికి. ఈ ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఎలా చూడాలి? డెఫినెట్గా అండి, ఆయన చెప్పింది అక్షర సత్యం. నేను కూడా ఆయన్ని కోరుకుంటుంది ఏంటంటే, ఎవ్రీడే యూ ఫైట్, యూ హ్యావ్ ఎ స్టామినా, మీకు బ్రహ్మాండమైన బలం ఉంది. నీకుంటే ఇదే బలం, నాకుంటే ఇదే బలం, వేరే ఉంటుంది. తప్పును జరగనిచ్చే ప్రసక్తే లేదు. ఏం చేస్తాం, ఎన్నుకున్నాం కాబట్టి భరిస్తాం, భరించాలి. ఇదే ధోరణిలో ఉన్నారు, మాట్లాడుతున్నారు, క్రియాశీలం ఎక్కడ జరుగుతూ ఉంది? ఏ రాజకీయ పార్టీ కూడా, నేను పవన్ ఇంకా నీతో ఎట్లీస్ట్ మాట్లాడటానికి ఒక మనిషి అన్న బయటకు వస్తున్నాడు ఆయన అప్పుడప్పుడు. అరే మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళనేమో తొక్కేస్తుంటారు, వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ప్రశ్నించే పరిస్థితే లేదు. మీడియా మాట్లాడితే మీడియాని ట్రోల్ చేస్తుంటారు, జడ్జీలు మాట్లాడితే జడ్జీలు ట్రోల్. ఎప్పుడన్నా ఉందా అండి కల్చర్? దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది మూర్తి గారు, ఎవరిని కూడా మాట్లాడటానికి లేదు. వాళ్ళ గురించి పొగిడితే తప్పితే ఎవరు మాట్లాడకూడదు. పోలీస్ వ్యవస్థని అలాగే తోడు చేసిన ఈ రాజకీయ పార్టీలు, అలాగే జ్యుడిషియరీ మీద, ఇప్పుడు లోకల్ జ్యుడిషియరీలో ఏంటండి, లోకల్ జ్యుడిషియరీ జ్యుడిషియరీ సిస్టమ్ ని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు రాజకీయ నాయకులు. ప్రతి దాని వ్యవస్థలు అన్నింటినీ మీరు ఇట్లా చేసుకుంటా పోతే రేపు పొద్దున్న రాబోయే జనరేషన్స్ పరిస్థితి ఏంటండి? ఇంత దుర్మార్గన లక్షల మంది ప్రాణాలు కోల్పోయి స్వాతంత్రం తెచ్చుకొని ప్రజాస్వామ్య దేశంగా మారిన ఈ దేశాన్ని నెక్స్ట్ మీరు మళ్ళీ ఎలా మారుస్తున్నారు? మీ దగ్గరకు రావాలి, మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేసి అయ్యా నేను ఫలాన్ని పని చేసుకుంటాను. ఏమిటండి ఇది? ముఖ్యమంత్రి గారు బంగారం లాంటి అవకాశం మీరు చేజార్చుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 ఎలక్షన్లో మీరు, మళ్ళీ చెప్తున్నాను నేను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక తటస్థుడిగా నేను చెప్తున్నాను, ఒక్క సీటు మీ సీటు కూడా మీరు కష్టపడి గెలవాల్సిన పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్. మీకేం అబద్ధాలు చెప్తున్నారో నాకు తెలీదు. అరాచకం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, అరాచకం జరుగుతుంది. ఇంతకు ముందున్న పార్టీని, ఇంతకు ముందున్న పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పరిస్థితికే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితి. మీది అంతకు 100 రెట్లు ఎక్కువ చేస్తున్నారు. మీరు మారాలి, దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వెళ్ళాలి. మీరు మా ముఖ్యమంత్రి, 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి అంటే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? ఇదేంటండి మీ ఇదేనా ఫ్యాక్షన్? మీరు మమ్మల్ని ఎవరంటే వాళ్ళని వచ్చి మీకు సలాం చేసి మేము అందరం వచ్చి శాస్త్రాంగ ప్రణామం చేయాలా? పొగడాల జయ జయ మహారాజా, మీరు మీరు అద్భుతం, మీరు వీరులు సూర్యులు, మేదే ఉంది అల్పులం అని ఏమిటండి ఇది? మీకే అవమానం. మీ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మీరు ఎటువంటి స్థితికి తీసుకొస్తున్నారంటే మీకే అవమానం. ముఖ్యమంత్రి గారు మీకు సలహాలు ఇచ్చే వాళ్ళ సంగతి మాత్రం నాకు తెలియదు, వాళ్ళు అన్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఒకవేళ మీరు ఈ ఒక్క అవకాశం అని అనుకుంటే మీ ఇష్టం ముఖ్యమంత్రి గారు. ఒక్క అవకాశం ఒక్కసారి అని అన్నారు కదా, ఈ ఒక్కసారి కోసమే ఇలాగ జరుగుతుంది అనుకుంటే మీ ఇష్టం ముఖ్యమంత్రి గారు. కానీ మేము మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని గౌరవించే దాంట్లో ఎటువంటి పరిస్థితులను నేను తగ్గే ప్రసక్తే లేదు. కానీ ఇలాంటి అరాచకం పోతే ముఖ్యమంత్రి గారు తొందరలోనే జనం తిరగబడతారండి. వద్దండి ముఖ్యమంత్రి గారు, ఆలోచించండి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించండి. జరగట్లేదు, అలా జరగట్లేదు సార్ రాష్ట్రంలో. నేను నిజం చెప్తున్నాను మీకు. ఈరోజు మత్స్యకారులు కావచ్చు, ఏ ఇప్పుడు మనకి తాపీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, రోజు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసా ముఖ్యమంత్రి గారు? ఇసుకకి ఎంత బాధపడుతున్నారో తెలుసా ముఖ్యమంత్రి గారు? ఇసుక దొరక్క, పని దొరక్క ఎంతమంది అల్లాడుతున్నారో తెలుసా ముఖ్యమంత్రి గారు? రైతులు ఎలా నష్టపోయారో తెలుసా ముఖ్యమంత్రి గారు? ఈ సంవత్సరం అల్లాడిపోతున్నారు ముఖ్యమంత్రి గారు. వ్యవసాయ కూలీలుగా ఉన్న కొంతమంది వ్యవసాయం చేసుకుని ఈ రోజున 4 రూపాయలు సంపాదించుకొని పిల్లలు బయట పంపుతాం అనుకున్న పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు కూడా రోడ్డును పడ్డారు ముఖ్యమంత్రి గారు. చాలా అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. మారాలి ముఖ్యమంత్రి గారు, రావాలి జగన్, కావాలి జగన్ అని కాదు స్లోగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. మారాలి జగన్, ఇంకెప్పుడు ఇలా ఉండకూడదు జగన్ అనేది స్లోగన్ అయిపోయింది ముఖ్యమంత్రి గారు. దయచేసి మారండి. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. విజయగోపాల్.